ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయిన నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు జైశంకర్ ఫౌండేషన్ సభ్యులు. జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండలంలోని గుమ్మలపల్లి గ్రామానికి చెందిన సోయం మల్లయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం కాలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న సామాను మొత్తం దగ్ధం కావడంతో పరిస్థితిని తెలుసుకొని చలించిన ప్రొఫెసర్ జైశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి ఆర్థిక సహాయంతో పాటు బట్టలు, నిత్యావసర సరుకులు, రైస్ బ్యాగ్స్ అందజేశారు. అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. రోజు కూలి చేసే వ్యక్తి ఆయన పాపం అనుకోకుండా ప్రమాదశాత్తు మొత్తం లేకుండా కట్టుబడతతో సహా వాళ్ళు బయటికి వెళ్ళారు. ఏమి లేదు, మొత్తం మొత్తం కాలిపోయినాయి. ఈ జయశంకర్ భూపాలపల్లి ఫౌండేషన్ వారు వచ్చి, ట్రస్ట్ వారు వచ్చి వాళ్ళకు ఆర్థిక సహాయం, బియ్యం బస్తా కానీ, ఉప్పు కారం కానీ, బట్టలు కానీ వాళ్ళే ఇప్పుడు ఫస్ట్ వచ్చి వీళ్ళని వాదుకున్నారు. ఇక్కడి ప్రజలు కూడా ఏం వాళ్ళని ఎవరు చూసుకోలేరు. ఒక